నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మూడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం బుధవారం శ్రీ శ్రీశోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మాస మార్గశీర్షమాస పక్ష సప్తమి తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి అష్టమీ తేదీ ఉత్తర పల్గొని నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం నక్షత్ర వర్జం రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం లేదు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈ రోజు త్రిసోష్టక దినం ఈ రోజు దాన ధర్మాలు చేయటానికి పితరులను స్మరించుకోవటానికి అనుకూలం బుధవారం హస్తా నక్షత్ర కలిగి ఉండటంతో సర్వార్థ సిద్ధియోగం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని నమస్కారం